ఓ ఆ శనక్కాయలే, ఆ వేరుశనక్కాయలు సార్. మీరా? అమ్మాయి గారేరు సార్. నేను వచ్చింది తెలీదు. రే, నీకు లెటర్ ఇస్తాను, అడ్రస్ ఇందులో ఉంది, అమ్మాయి గారికి ఇవ్వు. ఓకే సార్. శనక్కాయలు, శనక్కాయలు, ఆ శనక్కాయలు. అమ్మాయి గారు, భలే తమాషా అండి. మీ ఇంటికే బయలుదేరా, మీరే కనిపించారు, అబ్బాయి గారు వచ్చారు, ఇది మీకు ఇచ్చి రమ్మన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చాడా రాస్కల్? పద, నేను వస్తాను, తలవాచిలా 4 పెడతాను. వద్దు రమ్య, నువ్వు ఇక్కడే ఉండు, జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పొస్తాను. బయలుదేరండి, బయలుదేరండి, ఇక్కడే టైం అయిపోయింది. పెళ్లి వాళ్ళ ఇంటికి చేరేసరికి బొద్దు పోయేలా ఉంది. ఎక్కడి స్వప్న, కోపం వచ్చిందా? ఏంటలా ఉన్నావు? కాటేసే పాము ఎలా ఉంటుందో చూస్తున్నా, మెత్తని పులి ఎంత అమాయకంగా కనిపిస్తుందో చూస్తున్నా. ఏం స్వప్న, జోక్ చేస్తున్నావా? స్వప్న, వాట్ ఇస్ దిస్? ప్లీజ్ డోంట్ టచ్ మీ, దయచేసి నన్ను ముట్టుకోద్దు. స్వప్న, నువ్వు చేసిన పనికి చావకుండా ఇంకా బతికున్నానని చూడటానికి వచ్చావా? నిన్ను ప్రేమించిన నేరానికి నన్ను నవ్వులు పాల్చేశావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? ఏంటి నువ్వు అనేది? నేనేం చేశాను? నువ్వేం చేసావు కూడా నీకు తెలీదా? తప్పు నీది కాదు, నాది. నిన్ను ప్రేమించిన నేరానికి నీ కోసం, నీ ప్రేమ కోసం మా వాళ్ళని ఎదిరించినందుకు అనుభవిస్తున్నాను. ఏంటి స్వప్న, చిత్రంగా మాట్లాడుతున్నావు? నా కోసం మీ వాళ్ళ నుండి ఎన్ని హింసలు పడుతున్నావు అని తట్టుకోలేకొస్తే? హింస మా వాళ్ళ వల్ల కాదు, నీ వల్ల. నువ్వు మహానటుడు, నీ నటన తెలుసుకోలేనంత మూర్ఖురాలు కాదు. నన్ను మర్చిపోయావు, మరో అమ్మాయిని బుట్లో వేశావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నువ్వు ఆడుకోవడానికి ఎంతమంది ఆడపిల్లలు కావాలి? చేసిన బాసులు, చెప్పిన ఊసులు కాళ్ళలో కలిపావు. అమాయకంగా నిన్ను నమ్మినందుకు నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు? నువ్వు అసలు మనిషివేనా? కాదు, ఆ రూపంలో ఉన్న కిరాతకుడు. నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా అసహ్యం వేస్తోంది. దయచేసి ఇక్కడి నుంచి పో. స్వప్న, సూటిగా అడుగుతున్నాను, నేను చేసిన నేరం? యువర్ అచ్చి, ఆ అమ్మాయితో నీ వీరంగాలు, సరసాలు, పోస్టర్లో మీ ప్రేమ అయినా నా కళ్ళారా చూశాను. ఇంకా నటించుకో. స్వప్న, నీ కళ్ళు నిన్ను మోసం చేశాయి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది నువ్వేం చెప్పద్దు, వీడి అవసరం నాకు లేదు. నిద్రలో కూడా నీ పేరే కలవరిస్తూ బతికి కల కరిగిపోయింది, ద్రోహం మిగిలిపోయింది. అందుకే ఇప్పటికైనా మేలుకోగలిగా. స్వప్న, ప్లీజ్, నేను చెప్పేది విను. షట్ అప్! అర్హత లేని వాళ్ళని ప్రేమించడం, నీతి లేని నీలాంటి వాడికి మనసు ఇవ్వడం నేను చేసిన తప్పు. దరిద్రుడికి మంచి బుద్ధులు రమ్మంటే ఎలా వస్తాయి? స్వప్న, నువ్వు ఆవేశంలో నిజాలు తెలుసుకోకుండా మాటలు మిగులుతున్నావు. జరిగిన పొరపాటు తెలిసా కూడా తొందరపడకపోతే నీలాంటి నీచుడు చేతుల్లో నా బతుకు సజీవంగా దహనమయ్యేది. నా మీద చెయ్యెత్తే హక్కు నీకు లేదు, అది కేవలం నా భర్తకే ఉంది. రేపే నా పెళ్లి, ఎవరితోనో కాదు, నన్ను ఇష్టపడే నీ ఫ్రెండ్ శేఖర్తో. నీలాగే నీ చెల్లి బతుకులో ఎవడో చిచ్చు పెడితే అప్పుడు తెలిసేది నీకు నా బాధ ఏంటో. ఆడతాను కడుపు నుండి పుట్టావు, ఆడదాన్ని అపహాసం చేసిన, అవమానించిన చివరికి అదో కదే. ఇక నేను బుద్ధి తెచ్చుకుని నాలాంటి ఆడబిడ్డల జీవితాలతో ఆడుకోద్దని చెప్పడానికి వచ్చాను. నీ రూపాన్ని కూడా నా తలుపుల నుండి శాశ్వతంగా తుడిచేశా. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. స్వప్న, స్వప్న, ఏమయ్యా చేసిందంతా చేసావు, ఈ పిచ్చిదాన్ని ఇక్కడైనా వదిలిపెట్టు. అదొక ఇంటిదే, సుఖంగా ఉంటుందనా? దాని బతుకు నాశనం చేయడానికి మళ్ళీ వచ్చా? నీకు ఒక నమస్కారం బాబు, ఇక్కడైనా వదిలిపెట్టు. రావే, చెప్తే విన్నావా నువ్వు?